అధికారంలో మేము ఉన్నప్పుడు మేము సంవత్సరం పొడుగుతా మేము ప్రజలతో మమేకే ఉంటాం కాబట్టి వెళ్తుంటాం కాబట్టి మేము వెళ్తుంటాం. ప్రతిపక్షాలకి ఏముంటాయి, ఎన్నికలప్పుడు తప్ప ఉంటప్పుడు పని ఉండదానికి. ఇది పని ఎప్పుడు ఉంటుంది, ప్రభుత్వాలు విఫలమైతే ఉంటుంది. మేము ప్రభుత్వం మాది విఫలమైన ప్రభుత్వం కాదు, మాది సక్సెస్ఫుల్ ప్రభుత్వం. మాది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ ఆమోక్యమైన ప్రభుత్వం. మాది అందరికీ ఏ అవసరం వచ్చినా దాన్ని సంక్షేమంకి అభివృద్ధికి మారుపేరుగా జరుగుతుంది. 5 సంవత్సరాల 4 సంవత్సరాల 14 సంవత్సరాల కాలంలో మా పరిపాలన విధానం అది. సో కాబట్టి వాళ్ళకి పని లేకుండా పోయింది 4 సంవత్సరాల 14 సంవత్సరాలు. ఇప్పుడు 2 నెలలైనా పోయి వాళ్ళు వేషం వేసుకొని మేకప్ వేసుకొని రాకుండా ఉండమంటే ఎలాగవుతుందండి ధర్మం అది చెప్పండి. సరే అది పని ఎవరు కానీయండి, తప్పేముంది. ఒక విషయం చెప్పిందింటారా, ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరు పోటీ చేయాలా, 30 మంది చేస్తారా, 30 మంది ఒకరు పోయి ఇద్దరు ఒకరు, తప్పే ఉంది అవన్నీ. అవి వాళ్ళు ఎన్నుకోరు కానీ నా మీద ఎవరు పోటీ చేయరు కదా. నేను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా మీద ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోటీ చేయాలి, అది XYZ. సరే అది ప్రతిసారి అయింది, ఈసారి తప్పుతుంది ఏంటది. నేను బ్రేక్ చేయను, ఆయన కానీ బ్రేక్ చేసుకుంటాను. ఓకేనా, అదేదో ఆయన అడగండి. ఓకే ఉంటా, బై, సీ యూ.